ఆనాడు అంటే రామారావు గారు కిలో బియ్యం పేదపాటు కావాల్సిన కనీస అవసరాలైన కూడు కూడు గుడ్డ అందించని, అలాగే మహిళలకు ఆశ్రమ సమానం కైతేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే చేనేత వస్త్రాలు సగం ధరకే ఒక చీర ధోబతి పరోక్షంగా నేతన్నలకు ఉపాధి కల్పించడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క మహిళలకు ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఈ స్థానిక ఎన్నికల్లో అలాగే అటు ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా చదువుల్లో రిజర్వేషన్స్ కల్పించడం అయితేనేమి, రైతులకు 50 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, ఈ మండలాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకి పరిపాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ కాంతి పథకం కింద అన్ని సౌలభ్యాలు అంటే వసతులు కల్పించడం అయితేనేమి గ్రామానికి, అలాగే ఈ సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ ని రైతులకు అన్ని ఒకే చోట లభించడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు అన్ని కూడా మన దేశంలో ప్రప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వాటిలను ప్రవేశపెట్టడం అమలు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన రామారావు గారి మానసిక పుత్రికైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మరి అంత క్రమశిక్షణతో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ఏ పార్టీకి లేరు 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 అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే పార్టీ కార్యకర్తల యొక్క విశ్వసనీయత, అలాగే అకుంఠిత దీక్ష, పట్టుదల, పౌరుషం, రోషం ఇంకా ఎవ్వరికీ లేదు. పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా మొదటి నుంచి కూడా మీరంతా పార్టీకి అండగా ఉంటూ నాన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 82 ఆయన పార్టీ పెట్టడం, 9 నెలలకి ఆయన అధికారంలోకి మీరందరూ తీసుకురావడం, ముఖ్యమంత్రిని చేయడం, అలాగే 84లో ప్రజాస్వామ్యం గురించి చేయబడుతుంటే మీరంతా ఇలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో తిరిగి ప్రజాస్వామ్యాన్ని గెలిపించి పదవిచ్యుతుడైన ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం, తర్వాత మొన్న 2009లో రాష్ట్ర అవిభక్త ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టి ఎప్పుడెప్పుడు మన పార్టీ లేకపోతే మన రాష్ట్రం మన ఆత్మాభిమానం మన గౌరవం ఆపదలో ఉందో అప్పుడప్పుడు మీరు దిక్చూసిలా ఈ యొక్క పార్టీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో త్యాగాలు చేశారు మీరంతా. మీరు ఒక ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ అరణిసలు మీరు పిలిచిన ఊపిరిలో అయితేనేమి, మీరు తినే అన్నంలో అయితేనేమి, మీరు కళ్ళలుగానే కళ్ళల్లో అయితేనేమి, అది ఒకటే, అది పసుపు రంగు. పసుపు రంగు శుభానికి సూచకం, పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం, పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం, మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే చదువు లేని మనుషులు ఒక విజ్ఞానం వికాసం రాదు, ఆ దృష్టితో ఆయన ఆనాడు ఎలాగైతే రామారావు గారు ఆనాడు ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ అయితేనేమి, అలాగే ఈ యొక్క ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఇవన్నీ మొదలు పెట్టారో వాటికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్కి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, హై స్కూల్ ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ నిర్మించిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే రిజర్వేషన్స్ మహిళలకు 33% పెంచి అటు రాజకీయాల్లో బీసీలకి 50%, అక్కడ మన స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, అలాగే మహిళల కోసం మరి ఆయన మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, మళ్ళీ అలాగే
ఈ యొక్క బస్ కండక్టర్ల నియామకం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా అంటే వంటింటి గుందెలు కాకూడదు. మహిళా సాధికారత కోసం ఆనాడు ఆయన డ్వాక్రా గ్రూప్లు ప్రారంభించి మన దేశంలోనే మొట్టమొదటిసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ గ్రామాల సర్వోన్నత అభివృద్ధి కోసం ఆనాడు ఈ జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్, అలాగే ఈ యొక్క వన సంరక్షణ సమితిలు అయితేనేమి, నీరు మీరు అలా ఇటువంటి ఎన్నో వాటర్ షెడ్లు చెరువుల్లో పూడికి తీతలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క హెచ్ఎల్ఎస్ఎస్ ఏదేమైతే ఉందో, ఏదైతే రామారావు గారి మానసిక పుత్రికలు హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే అటు తెలుగు గంగ అయితేనేమి, తెలుగు గంగ నాన్నగారు పూర్తి చేసి ప్రారంభించి పూర్తి చేశారు. ఆ తదనంతరం హెచ్ఎల్ఎస్ఎస్ ని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పట్టి సీమ, ఏదైతే ఈ గోదావరి ఈ కృష్ణా జీవనదులను ఏదైతే సముద్రంలో 3000 TMC నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయో వాటిని మళ్లించి తీసేయడం ద్వారా మరి రాయలసీమకు 4 జిల్లాలకి అటు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పేద చదువుకున్న వారికి అంటే ఆనాడు నాన్నగారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది మా హిందూపూర్ పక్కన పెరుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యాసంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి 5 సంవత్సరాలు కాలేదు. మరి ఒక్క ఛాన్స్ కోడికత్తి గొడ్డలి మొన్న గులకర రాయి బో నాకంటే మహానటుడు ఆయన, నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు ఈ పద్మవిభూషణ్లు ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే, వాడికి విలువ లేదు. అంటే వాడికి విలువ ఏంటంటే అర్థమైందా, ఆయనకి ఇవ్వడం వల్ల కాదు, అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు అది నేను చెప్పొచ్చేది. అంటే పదవులు నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య నిర్మలో చూసుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మనమ తప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు, అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మామయ్యనంటూ మనోభావాలకు మనోభావాలను తగలబెట్టేశాడు, అలాగే ఈ యొక్క పేద అబ్బా తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు, అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు, అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం దుర్మార్గం దగ మోసం ఉంటుందో నిరూపించాడు జగనం. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుగుతున్నాడు.
నా అక్క చెల్లెలున్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రిని అంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు అంటూ నయవంశకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది, రిషి వ్యాలి కొండను తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. మాయల మోసాలకు మరి మొన్న వాళ్ళ ప్రజలకు సొమ్ముని 1400 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఊడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం సిద్ధం అంటూ, దేనికి సిద్ధమని అడుగుతున్నాను? మాయల మోసాలకి సిద్ధమా? కుట్రల కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ పేరుతో జగన్ బ్రాండ్తో జే బ్రాండ్తో ఈ మంచాన్ని ఏరులా పారిస్తూ 100 కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగి మరి ఎంతో మంది 100 కోట్ల మంది ఆడపడుచుడు వాళ్ళ తాళబొట్లు తెంచుకున్నారు. అలాగే ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మనకి తెలియనివి కనబడేవి ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన నిన్నే ఒక జియో తీసుకొచ్చాడు. అదేంటి ల్యాండ్, నేను అంటూనే ఉన్నాను. భూమి, అదే భూమి ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిన్నే నేను చెప్తూ ఉన్నాను, అది తీసుకొస్తాడు తప్పకుండా ఎన్నికల ముందని. నిన్నే జియో పాస్ అయింది, జియో 303 ల్యాండ్ టైటిల్ యాక్ట్. అదేంటంటే రేపు అతని బొమ్మన్న పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేయించి అతని దగ్గర పెట్టుకుంటాడు, దాన్ని రేపు వాటిల మీద అప్పు తీసుకుంటాడు. మన తెలీదు అప్పు తీసుకున్నట్టు. రేపు మనం వెళ్ళి మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుని ఉంటుంది ఆల్రెడీ. మీరు మీ భూమి మీద మీరు అప్పు చేసి తీసుకోలేరు అంటే మీకు సర్వ హక్కులు మీ ఆస్తి మీద కానీ. ఇప్పుడు చూస్తున్నాం మనం రేట్లేమో ఆకాశానికి అంటుకున్నాయి. అటు విద్యుత్ కనెక్షన్ రేట్లు ఇప్పటికీ 7 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికీ 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆస్తి పన్ను అయితేనేమి, నీరు పన్ను అయితేనేమి, లేకపోతే ఇంటి పన్ను అయితేనేమి, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడుల్ని విరిచేస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు. ఇంతవరకు ఇంక నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహంకారం నరాలు నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో ఉన్న నీ అరాచకం అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ రాబోయే ఎన్నికల్లో సుశక్తులైన సైనికులుగా ఏ ఉరుకులెక్కుతున్న ఉత్సాహంతో అయితే ఇక్కడికి ఇచ్చేశారు మీరంతా, ఇదే ఉరుకులెక్కుతున్న ఉత్సాహంతో మీరు రేపు ఎన్నికల్లో ఇవన్నీ ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నేను అన్న అతని అధికార మతమే అతని నడుమును విరిచి అతని అహం కొమ్ములను వంచి తన బతికేపాటితో చెప్పే సునామీ ఎన్నికలు వస్తున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. కాసుకో జగన్, ఇంకా ప్రజల తీర్పు ఎంత సూటిగానే గుండె కొడుతుందో. ఇన్నాళ్ళు ప్రజలు ఏ వేదనత అనుభవించారో, ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో, ఇక కాసుకో జగన్. ఇన్నాళ్ళు ఏదో అధికార మద్దతుతో ప్రజలను కష్టపెట్టి వాళ్ళని బట్టికరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు తగిన శాస్తి చెప్పడానికి ఈనాడు ప్రజలంతా ఏకమై ఒక సంఘటిత శక్తిగా మళ్ళీ అతన్ని మట్టిలో కలిపేయడానికి తిప్పికొట్టి మీరంతా తిరిగి మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగానికి ముందు.
నీ నర నరలో అణు అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయాలను నిన్ను చూచి అలాగే నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పెట్టి ఓటు పోటు ఎలా పడుస్తారో ఒకసారి కాచుకో జగన్. ఇవాళ అన్ని మొత్తం ఉన్న వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసేసాడు. మొత్తం ఏదైతే ఎస్సీ సప్లై ఉందో దాన్ని టోటల్ గా రద్దు చేసేసాడు. ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించాం అన్నాడు. ఈనాడు మొత్తం ఖజానా ఖాళీ, ఎవరికి ఒక్క పైసా విదేశీ విద్య అయితేనేమి, అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి, దాని పేరే మార్చేశాడు. జగన్ విదేశీ విద్యను పెట్టాడు. అసలు అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట. అలాగే ఇవాళ ఎస్సీల విషయంకి వస్తే మరి ఆనాడు ఇవాళ వైకాపా అధికారంలో వచ్చాక టోటల్ గా దళితుల్ని నిర్లక్ష్యం చేసింది. మరి దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలే ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. మరి ఆనాడు ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగి మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని మనం మానసిక క్షోభానికి గురి చేసి ఆయన వలన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ, జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు వేసి లేనిపోని అన్ని సృష్టించి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఆయన అతని పరిపాలన వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని పేద దళితులకి శిరోమండలం చేయించాడు. అలాగే అతని ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉద్యమించిన నాయకులందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు జగన్. తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మన పేద దళిత విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్లకు జీవనోపాధి కల్పించింది తెలుగుదేశం. అలాగే పేద ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసీ ద్వారా వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేస్తాం. అలాగే ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయిస్తాము. అలాగే ఏపీఐసీ ద్వారా మైనారిటీస్ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందరికి రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్లే విద్యార్థులందరికీ కూడా ఉచిత శిక్షణ ఇప్పిస్తాము. అలాగే పేద దళితులందరూ కూడా 2 ఎకరాల ఈ యొక్క కొనుగోలు భూమిని కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మైనారిటీస్ ఉన్నారు, మరి వాళ్ళే ఉందాక మైనారిటీస్ అంటే కేవలం ఓటు బ్యాంకే కాదు, వాళ్ళకు కూడా ఒక సామాజిక ఆర్థిక ఒక అభ్యున్నతి బాటలో తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఒక చైతన్యాన్ని రగించాలని ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రేమకు ప్రేమకు త్యాగానికి ప్రతీకలు మైనారిటీ సోదరులు. మరి అటువంటి ఆనాడు రామారావు గారు వాళ్ళ కోసం ఈ దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించడం జరిగింది. అలాగే హజ్జిల్లు అక్కడ హైదరాబాద్ అయితేనేమి, గడపలో అయితేనేమి, ఇట్లాంటి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అందరినీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరినీ కూడా తీసుకురావాలని అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరినీ కూడా పైకి తీసుకోవాలని అప్పుడు లాల్ చాంద్ బాషా గారిని అక్కడ గుంటూరులో 5 రంగాల మీద పోటీ పెట్టి రంగా గారిని ఓడించిన చరిత్ర మన తెలుగుదేశానిది. ఆనాడు ఒక దళిత మహిళ అయిన ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత మనది. ఆనాడు బాలయోగి గారిని ఒక దళితుడు బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ గా చేసిన చరిత్ర మనది. ఒక అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మన తెలుగుదేశానికి. ఇంత చేశాం, ఇప్పుడు చూస్తున్నాం ఇంత దౌర్భాగ్యం. ప్రపంచ దేశాలన్నీ నవ్వుకుంటున్నాయి. మీరు అనుకోవచ్చు ప్రపంచ దేశాలు ఎందుకు నవ్వుకుంటున్నాయి, అసలు ప్రపంచ దేశాలకే విజన్ లో
ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలకే ఏంటి అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారా అని ఏదైతే మనల్ని ఆనాడు ఢిల్లీ వీధుల్లో మన ఆత్మాభిమానం హాస్యాస్పదానికి గురైందో ఈనాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని మాటిచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈ గంజాయికి అలవాటు చేసి వాళ్ళని మోసం చేశాడు మీ యువతను. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్. తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు, తన బాబాయిని చంపేశాడు. ఇంతకంటే ఇక మోసం ఒంటరి వాడిని అంటాడు. నేను అందుకే గుర్తు చేశా కోడి కత్తి అదే గొడ్డలి గుళకర్ర రాయి చిప్ ట్రిక్స్ ఇచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం యువమని అడగడానికి కళ్ళాలు ఇవ్వడమని అడగడానికి ఎంత ధైర్యం. మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సంజీవ్ అయ్య అని ఎంపీకాడంట ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్, అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో తోపు, పెద్ద తోపు, అలాగే ఇసుక, అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలామంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపేటి వర్షంతో ఇక్కడ కాలంగి ఏదైతే నది ఉందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఒక ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పొలాలైతేనేమి వాళ్ళ ఇళ్ళు అయితేనేమి నీట మునిగాయి. మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీడికి పొట్లు కట్టలు కొట్టకుండా అంటే మన ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు ఇంత కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను. అంటే వాళ్ళకు ఈ ఇసుక దోచుకోవడం ఈ గ్రావెల్ దోచుకోవడం లేకపోతే ఈ యొక్క దౌర్జన్యంగా బలవంతం పెట్టి బెదిరించో డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సంరక్షణ వాళ్ళ అభివృద్ధి మీద లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు వినాశనం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సమర్థమైన పాలన కావాలా, మీకు ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, మీకు ఒక సువర్ణ యుగం కావాలా లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాతి యుగం కావాలా అనేది మీరందరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఆనాడు తెలుగుదేశం మన రాష్ట్రం 17,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న తెలివితేటలతో ఆయన ఆర్థిక వనరులను సృష్టించి మరి ఆ 17,000 కోట్ల రూపాయలు భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా తీసుకెళ్లాడు ఆయన, వాటి మించి కూడా తీసుకెళ్లాడు ఆయన. అటువంటి 2020 విజన్తో ముందుకు వచ్చారు, ఇప్పుడు 2047 విజన్తో మీ ముందుకు వచ్చారు. ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఇవాళ మనకున్న అప్పు సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు, దాంట్లో ఇతరులు ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే, మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు నేను అడుగుతున్నాను. మెగా డిఎస్సీ ఏమైందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మహిళల నాడు మీకు ఇంటికి ఒక బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, చదువుకునే బిడ్డకు అందరికీ ఇస్తానని ఎంతమంది బిడ్డలుంటే
మరి ఒక బిడ్డకైనా ఇచ్చాడా? ఒక బిడ్డకి ఇస్తున్నాడు అంతే. మాట నిలబెట్టుకొని ఈ జగన్ దగాకు చెప్పేవన్నీ అబద్ధాలు, నోరు పితే అబద్ధం, కళ్ళు పడితే భూ కబ్జా. తన అనుచరులతో, తన ఇక్కడ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ తన చేయించే పని అదే అతను. అలాగే ఇవాళ మహిళల కోసం మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే మహిళలకు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అలాగే ప్రతి మహిళలకు కూడా నెలకు 1,500 రూపాయలు, అలాగే నిరుద్యోగులైన యువత ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ మెగా డిఎస్సీ తీసుకొచ్చి అందరు కూడా ఉద్యోగ కల్పన 2,00,000 మందికి సంవత్సరానికి కల్పిస్తామని, అలాగే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఈ యొక్క అవ్వ తాతల పింఛన్ ఏదైతే ఉందో తీసేశాడు 2,00,000 మందికి జగన్, దాన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే ఏదైతే రైతులు ఉన్నారో దేశానికి వెన్నెముక వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాము. ఇక మన రాష్ట్రం యొక్క భవితం కోసం, మీ యొక్క భవితం కోసం, అలాగే మన భావితరాల యొక్క భవితం కోసం మీరు మరి ఏదైతే రాజకీయ చైతన్యంతో ఆనాడు ఈ ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలు తొలగించబడినట్లుగా ఆనాడు మీరు తిరిగి చరిత్రను సృష్టించారు. చరిత్రను సృష్టించాలని మనమే, దాన్ని తిరగ రాయాలన్న మనమే. మీరంతా కూడా ఇదే ఉరికొదిలేస్తున్న ఉత్సాహంతో, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరు కూడా ఇదే ఉద్వేగంతో, ఇదే ఆవేశంతో, ఇదే ఒక ఎన్టీఆర్ స్ఫూర్తితో చేసిన పనులు, నిబద్ధతతో చేసిన పనులు, అకుటి దీక్ష, అవన్నీ కూడా మీలో మీరు ప్రతి ఒక్కరూ అంటే నా కార్యాదురణం సుఖం నా నిద్ర, ఇంకా తలుచుకున్నా మీకు నిద్ర రాకూడదు. ఎన్నికల సమయం రణరంగం దగ్గరలో ఉంది. రణగొండ ధ్వని ఈనాడు సూలూరుపేటలో ప్రతిధ్వనిస్తుంది మొత్తం నియోజకవర్గంలో. అవును, మేము సంసిద్ధమే అని ప్రతిధ్వనిస్తుంది మొత్తం సూలూరుపేట, మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా. అందుకే అందరూ ఇలాగే ఒకే తాటిపై ఇలా ఇదే ఉరుకెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు 3 పార్టీలు కలిశాయి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఈ యొక్క కూటమిని, మరి కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, లేదు, లేదు. ఎందుకంటే చరిత్ర సృష్టించబోతున్నాం, సృష్టిస్తున్నాం. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ యొక్క కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ యొక్క కూటమి ఒక పాశుపతాస్త్రం. సో అందరూ ఇదే ఉత్సాహాన్ని కనపరిచి రేపు ఎన్నికల్లో మీరంతా మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను, 2 ఓట్లు, ఒకటి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ సూలూరుపేట అభ్యర్థి అయిన విజయశ్రీ, ఆల్రెడీ పేర్లోనే విజయం ఉంది, విజయం దక్కినట్టే. అలాగే మన ఈనాడు ఎన్నికల పొత్తు, ఆనాడు పార్లమెంట్ మెంబర్ని గెలిపించమన్నాడు ఈ జగన్, గెలిపించారు. ఏం చేశాడు? ఓ రైల్వే జోన్ తీసుకొచ్చాడు, తీసుకోవడంలో విఫలమయ్యాడు. ప్రత్యేక హోదా అంత తూచు, దాని తర్వాత ఈ యొక్క కేంద్రం నుంచి కూడా అలాగే కేంద్రం నుంచి కూడా నిధులు రాబెట్టుకోలేకపోయాడు. వస్తున్న నిధులు ఇవాళ మైనారిటీస్ కుంది 600 కోట్లు ఇచ్చారు మోడీ గారు, ఇస్తే దానికి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇక్కడ 40% మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకోవాల్సింది పోయి మన పరిశ్రమలాగని కొత్తగా రావాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు కూడా పోయినట్టు ఆ 60% డబ్బు కూడా మొత్తం మింగేశాడు జగన్.
అంత ద్రోహం చేశాడు మైనారిటీస్ కూడా. మరి ఇవాళ మన కూడుబెట్టేది మతం కాదు, కులం కాదు, జాతి కాదు, వర్గాలు కాదు, మనకి కూడుబెట్టేది అభివృద్ధి, సంక్షేమం. కాబట్టి అది మనసులో పెట్టుకుని మీరంతా మసులుకోండి. ఇవాళ మైనారిటీస్ కి 4% ఏదైతే ఈ ఉద్యోగాల్లో చదువుల్లో చట్టబద్ధం లేని ఒక ఇది ఉందో దాన్ని రేపు చట్టబద్ధం చేయడం కోసం అయితేనేమి, ఇంకా అన్ని కేంద్రం నుంచి రాబెట్టుకోవాల్సిన నిధుల గురించి, ఎందుకంటే రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకెళ్లిపోయాడు 25 సంవత్సరాలు. మళ్ళీ చాలా భారం ఉంది మన మీద. ఇవాళ అప్పుల భారం ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు మీరు కట్టాలి రేపు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు, ఇంకేం కట్టుకుంటారు, ఇంకేం కట్టుకుంటాం. దివాళ తీయడమే, ముళ్ళు మూట చదువుకుని ఈ రాష్ట్రం వదిలిపోవలసిందే. అతను కావలసింది కూడా అదే. అతను కావాల్సింది అందరూ వాళ్ళ భూముల్ని తను సొంతం చేసి టిడుకో ఇల్లు కట్టించాం. ఒక్కడికైనా పంచాడు ఈ 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ లాగా టిడుకో ఇల్లు పంచుతాను ఒక క్యాలెండర్ ఇచ్చాడు. ఈ నెలలో ఈ జిల్లాల్లో నేను టిడుకో ఇల్లు ఇస్తానని ఇచ్చాడా, ఇచ్చి చచ్చాడా? రేపు చేస్తాడు. ఈ ఎలక్షన్ దెబ్బకి చావాల్సిందే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇదే ఉత్సాహంతో మీరు మనకు కావాల్సిన జవాబుదారి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్వచనం ఇచ్చారో నాన్నగారు, ఈ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం. రాజకీయం అంటే సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను దేవుళ్ళని. ఆ యొక్క సమాజ అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబించేసే ఒక మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే, అలాగే ఒక సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, అలాగే సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం సామాజిక న్యాయం అందరికీ అందివడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని మీరు వెలబెట్టి కుదువు పెట్టి మీ స్వార్థాలకు లేకపోతే మీ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో అది మీ ఓటుని మీరు దుర్వినియోగపరిచినట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇంత చరిత్ర గల మన రాష్ట్రం ఈనాడు అధోగతి పాలైపోయింది. ఇవాళ మళ్ళీ ఆనాడు గౌతమిపుత్త శాతకర్ణి మన ఉనికిని ముందు కాపాడాడు, నిలబెట్టాడు. దాంతో మన ఉనికిని చాటాడు. ఎన్టీ రామారావు గారు మన ఉనికిని కాపాడారు. చంద్రబాబు నాయుడు గారు మన ఉనికిని చాటారు. ఈనాడు మన ఉనికిని కాపాడుకోవడం చాటుకోవలసిన రెండు బాధ్యతలు, రెండు కళ్ళల మనకున్నాయని, మీ బాధ్యతని మీ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రేపు రానున్న ఎన్నికల్లో చెప్పినట్టు మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ సూలూరుపేట అభ్యర్థిని అయిన విజయశ్రీ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకే మీ ఓటు వేసి, ఇటు సైకిల్ గుర్తుకి శాసనసభకి మీ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుని, మంచికి మాలని, మంచి సేతు తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాని, రజుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కల్మలక్షణి, యాదవుణ్ణి, ఆపదలాదుకునే విలువని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన.